శ్రీకాకుళం జిల్లాలో నాగవళి నది ఉగ్రరూపం దాల్చింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి మడ్డువలస డ్యాంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. అక్కడ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఉలాం సైక్లోన్ తర్వాత శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇదే నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ప్రధానమైనటువంటి నదులైన వంశధార నాగావళి నదులకు వరద పోటెత్తుతోంది. ముఖ్యంగా చూస్తే నాగావళి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా అటు జంజువతి, సువర్ణముఖి నదుల ద్వారా మడ్డువలస ప్రాజెక్టు చేరుతున్నటువంటి వరద నీటిని అక్కడ నుంచి దిగువకు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బూర్జ, పాలకొండ మండలాలకు వరద తాకిడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం నాగావళిలో ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితిని ఒకసారి కనిపిస్తే మొత్తం కూడా మడ్డువలస ప్రాజెక్టు నుంచి, అదేవిధంగా అటు నారాయణపూర్ ఆనకట్టు నుంచి విడుదలవుతున్నటువంటి నీటి సామర్థ్యం నేపథ్యంలో పెద్ద ఎత్తున శ్రీకాకుళం పట్టణంలోని పాత బ్రిడ్జ్ వద్ద భారీ ఎత్తున వరద నీరు పారుతోంది. నాగావళి నదిలో దాదాపుగా 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది రికార్డు స్థాయిలో విడుదలవుతున్నటువంటి వరద నీరుగా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంకు కూడా ఎఫెక్ట్ ఉంది. వరద ముప్పు అనేటటువంటి హెచ్చరికలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం లోతట్లు ఉండేటటువంటి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నారు. దాంతోపాటుగా అటు బూర్జ మండలం ఉండేటటువంటి నాగావళి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ఇప్పటికే వరద నీరు చేరినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం స్థానికులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పాలకొండ, అల్లిన, బూర్జ మా గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు తెగిపోయినాయి. మనం శ్రీకాకుళం దగ్గర నాగావళి నదీ ప్రవాహాన్ని ఒకసారి చూడొచ్చు. మొత్తం కూడా పెద్ద ఎత్తున పరవళ్ళు తొక్కుతోంది. తీవ్రస్థాయిలో ప్రమాద స్థాయిలో నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం పట్టణంలో కూడా కొంత థ్రెట్ ఉందనేటటువంటి హెచ్చరికలు అధికారుల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా నాగావళి నది ప్రాంతంలో కరకట్టలు ఎక్కడా కూడా నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదు. దీంతో గ్రామాల వైపు ఈ నాగావళి నది ప్రవాహం వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు సాయంత్రానికి 60,000 పైచిలక క్యూసిక్ల వరద నీటిని దిగువకు విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు వర్షాల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికి కూడా నదుల్లో ప్రవహిస్తున్నటువంటి వరద నీరు తీవ్రమైనటువంటి టెన్షన్ రేపుతుందని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు మొత్తం కూడా పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. నాగావళి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈరోజు సాయంత్రానికి మరింత తీవ్రంగా దీని పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు తీర ప్రాంత మండలాలందరూ కూడా మరొక 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం చెప్తోంది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో, ఆమదాల వలస కానీ, బూర్జ కానీ, అదేవిధంగా పాలకుండ, రేగిడి ఆమదాల వలస, అదేవిధంగా వంగర మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికార యంత్రాంగం చెప్తోంది. మొత్తం కూడా ఈ వరద నీరు ప్రవాహం పెరిగితే శ్రీకాకుళం పట్టణంలో ఉండేటటువంటి దిగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా బూర్జ మండలం, ఆమదాల వలస మండలాలు ఇప్పటికే చాలా వరకు జగనన్న కాలనీలు, అదేవిధంగా గ్రామ సచివాలయాలు వరద నీటిలో చిక్కుకున్నాయి అనేటటువంటి సమాచారం అందుతోంది. ముఖ్యంగా స్థానికుల ఆవేదన ఒకటే, పంటలు కూడా దాదాపుగా 20,000 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగినట్టు అంచనాలకు వచ్చారు ప్రాథమిక అంచనాలకు. దాంతోపాటుగా మరొక 15,000 ఎకరాల్లో మొక్కజొన్న, అదేవిధంగా బొప్పాయి వంటి పంటలు కూడా నీట మునిగాయి అనేటటువంటి సమాచారం వస్తోంది. ఈరోజు సాయంత్రానికి దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే నాగావళి పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరికలు వస్తున్నాయి. ఒకవైపు మేఘాలు కూడా తీవ్రస్థాయిలో ఉన్నాయి కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం పట్టణ వాసులు, అదేవిధంగా శ్రీకాకుళంతో పాటుగా జిల్లాలు ఉండేటటువంటి నాగావళి నది పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా కొంత టెన్షన్ వాతావరణంలో ఉన్నారని చెప్పుకోవాలి. మొత్తానికైతే నాగావళి ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి నేపథ్యంలో పరివాహక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి హెచ్చరికలు ఎప్పటికప్పుడు అధికారులు చేస్తూ పైనుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ వాటర్ను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.